హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చొక్కకూర చూసారా ఫ్రెండ్స్, మన గార్డెన్లో చొక్కకూర చాలా బాగా వచ్చిందండి. నేను సీడ్స్ వేసుకున్న తర్వాత వీడియో పెడతా అన్నా కదండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ సీడ్స్ అనేది ఎలా పోసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తానండి. చొక్కకూర రావట్లేదని కామెంట్ చేస్తున్నారు, ఎలా పోసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇది ఒక గ్రో బ్యాగ్ అండి. ఇది ఇది ఈ కవర్ ఎలా వచ్చిందంటే, గోధుమ పిండి అయిపోయిన తర్వాత ఈ కవర్ నేను కొంచెం అందంగా ఉందని కూర పోస్తున్నానండి. చూడండి ఇలా వేస్ట్గా మనం పడేసిన ఏ వస్తువులు అయినా సరే మనం చక్కగా ఆకుకూరలు పెంచుకోవచ్చు. చూడండి ఇది ఇసుక ఎక్కువగా కలుపుకున్నానండి, నేను దీంట్లో కిచెన్ వేస్ట్ వేసుకున్నా. కొంచెం మట్టి కలుపుకున్నానండి, ముందుగా వాటరింగ్ చేసుకున్నాను, అలాగే ఇందులో కూడా అలాగే చేశాను. ఈ చొక్కకూర సీడ్స్ అనేది ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఇది ఒక్కసారి పోయకూడదండి, బాగా ఒక్క చెట్టే మనకి చక్కగా బలంగా పెరుగుతుందండి. ఒక్క చోటే పోస్తే అవి చెట్లు ఒక్కచోటే ఉండి పెరగవండి. ఇలాగ చక్కగా మనం అక్కడక్కడ ఒక్కొక్క విత్తనం ఈ బ్యాగ్ గ్రో బ్యాగ్లో వచ్చేసి నేను 4 సీడ్స్ పెట్టుకున్నానండి. అలానే ఇక్కడ కూడా నేను 4 పెట్టుకుంటున్నాను. 4 సరిపోతాయండి, ఒక్కసారి పోస్తే మనం చెట్లన్నీ గుంపుగా ఉండి పెరగవు. మనకి అప్పుడు గుంపుగా ఉండటం వల్ల చీడపురుగులు రావటం, మిల్లీ బాగ్స్ పట్టడం అట్లా అవుతూ ఉంటుందండి. మనం ఇలాగ విడవేడంగా అక్కడ సీడ్ అక్కడ సీడ్ పెట్టుకుంటా చక్కగా ఉంటే మనకి సీడ్స్ అవి త్వరగా జర్మినేట్ అవుతాయి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన కొంచెం మట్టి, ఇలాగ ఇసుక మట్టి కలుపుకున్నానండి నేను ముందుగా. ఇది దీనిపైన కొంచెం ఇసుక, ఇలా మనం ఈ సీడ్స్ అనేది కనపడకుండా ఇలా జల్లుకుంటే సరిపోతుంది. మనం ఇదంతా కవర్ చేసేసుకుంటే ఆ సీడ్స్ అనేది కనపడకుండా చక్కగా మన వాటర్ని కొంచెం ఇలా జల్లితే మనకి 10 డేస్ కల్లా చక్కగా వస్తాయండి. అలాగా వస్తుంది. అలాగే ఈ సోయింగ్ మొక్క చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇది అడుగున వచ్చేసి దుంపలాగా ఉంటుందండి, చక్క చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి దీంట్లో మట్టి కూడా చక్క చాలా బలంగా ఉందండి. ఇదిగోండి మనం కిచెన్ వేస్ట్ వేసుకుంటూ ఉంటానండి. చూడండి కుండీలో ఈ మట్టి అనేది చక్కగా ఎంత బాగుందో. మనం కూడా చక్కగా కిచెన్ వేస్ట్ వేసుకుంటే మొక్కల మొదట్లో చక్కగా బలంగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చే కంటెంట్ ఉందనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. హ్యాపీ గార్డెనింగ్ అండి, బాయ్.